హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమ్మలేని నిజాలు మగవారిని మాత్రమే చంపేస్తోన్న అంతు చిక్కని వ్యాధి ప్రపంచం కోవిడ్తో అల్లాడుతుంటే మరో కొత్త వ్యాధి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది మగవారిని మాత్రమే ప్రభావితం చేస్తున్న కొత్త ఇన్ఫర్మేటివ్ సిండ్రోమ్ను సైంటిస్టులు కనుగొన్నారు దీనికి వెక్సాస్ సిండ్రోమ్గా నామకరణం చేశారు జన్యుపరమైన ఈ వ్యాధితో అమెరికాలో చాలామంది మగవారు మృతి చెందారు అయితే దానికి సంబంధించిన కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు అయితే ఇటీవలే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ వ్యాధి గల కారణాన్ని కనుగొని దీనికి వేక్సాస్ అనే పేరు పెట్టింది సాధారణంగా మన శరీరంలోని హానికరమైన వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ప్రవేశించినప్పుడు సహజంగా మన దేహంలో ఉండే వ్యాధి నిరోధక కణాలైన తెల్ల రక్త కణాలు వాటిపై దాడి చేసి వాటిని అంతమొందిస్తాయి అయితే ఈ వ్యాధిలో మాత్రం బయట నుంచి ఎలాంటి హాని కలిగించే జీవులు శరీరంలోకి ప్రవేశించనప్పటికీ ఈ కణాలు యుద్ధాన్ని చేస్తూ మన శరీరంపైనే దాడి మంటను రగిలిస్తాయి దానివలన నరాల్లో రక్తం గడ్డ కట్టడం తరచూ ఫీవర్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఈ వ్యాధి సోకిన వారిలో అదేమిటో వైద్యులు సరిగా గుర్తించలేకపోయేవారు ఆ వ్యాధి సోకిన వారిలో నలభై శాతం మంది మరణిస్తున్నారు వివిధ వర్గాలకు చెందిన ఇరవై ఐదు వేల మందికి పైగా ప్రయోగాలు చేశామని శాస్త్రవేత్తలు తెలియజేశారు ఇది యూబీఏ వన్ అనే జెన్యు మార్పు కారణంగా కలుగుతుందని నిపుణులు పేర్కొన్నారు ఈ కొత్త వ్యాధి బారిన పడే పురుషుల సంఖ్య వేగంగా పెరుగుతోందని దీని బారిన పడితే ప్రాణాలకు ప్రమాదమని పరిశోధకులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు చెందిన నేషనల్ హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ కొత్త సిండ్రోమ్ను కనుగొన్నారు కాగా యుబిఏ వన్ జెన్యులోని మ్యూటేషన్ వల్ల వచ్చే ఈ వ్యాధిని వ్యాక్యూల్స్ ఈ వన్ ఎంజైమ్ ఎక్స్ లింక్డ్ ఆటో ఇన్ఫర్మేటివ్లీ అండ్ సొమాటిక్ సిండ్రోమ్గా పిలుస్తారు ఇది పురుషులను మాత్రమే ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఇది కేవలం ఎక్స్ క్రోమోజోమ్తో ముడిబడి ఉండడం వల్ల పురుషుల్లో మాత్రమే దీని ప్రభావం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు మరోవైపు మహిళల అదనపు ఎక్స్ క్రోమోజోమ్ వారికి రక్షణగా పనిచేస్తాయని దీనివల్ల మహిళల్లో ఈ వ్యాధి సోకే అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలియజేశారు ఈ వ్యాధి నిర్ధారణకు గాను రెండు వేల ఐదు వందల మంది రోగుల జన్యు శ్రేణులపై అధ్యయనం నిర్వహించారు ఫలితంగా కొందరులో యుబిఏ వన్ అనే జన్యువును వారిలో గుర్తించారు ఇది వేక్సాస్ అనే ఇన్ఫర్మేటివ్ సిండ్రోమ్కు కారణమవుతుందని తేల్చి చెప్పారు కొత్తగా కనుగొన్న ఈ జన్యువ్యాధి వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న రోగులలో నలభై శాతం మంది ఇప్పటికే దీని నుండి కోలుకున్నారని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు